హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈవిడెన్ మీకోసం సొనాలిక డిఏ 740AAA అనమాట సెకండ్ హ్యాండ్ అయితే తీసుకొచ్చాను. ఈ యొక్క వెహికల్ కావాలని చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ఈ యొక్క వెహికల్ కావాలని అలాగే పలానా లొకేషన్ నుంచి కూడా అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ యొక్క వెహికల్ అంటే చూడండి, పలానా లొకేషన్లో మాకు ఇటు సైడ్ వెహికల్స్ కావాలని చాలామంది అయితే ఫోన్లు అయితే చేయడం కానీ అలాగే చాలామంది కామెంట్లు చేయడం కానీ చాలామంది మెసేజ్లు చేయడం కానీ అయితే జరుగుతుందన్నమాట. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. ఒకవేళ లొకేషన్ దగ్గరలో ఉంటే తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి ట్రెషరింగ్ చేసుకోండి. మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి సోనాలిక డిఏ 740AAA బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉందన్నమాట. రిపేర్ అయితే ఏమీ లేదనమాట. జెన్యున్ వెహికల్ అనమాట. దగ్గరలో వాళ్ళు అయితే ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపించినా కూడా మీరు ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. మీరు ఎంత వెతికినా రిపేర్లు అనేది కానరావన్నమాట. అందుకని నీట్గా యూజ్ చేసుకోవడం జరిగింది. వెహికల్ కూడా చాలా జెన్యున్ వెహికల్. మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించదు అనమాట. ఒకసారి ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే రాయి చండి. సోనాలిక డిఏ 740AAA బండి అనమాట. మోడల్ చూసుకుంటే 2016 మోడలు. ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. 2016లో అయితే తీసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు ఎంకమల్ బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 250,000కి మాత్రమే ఇస్తున్నారనమాట. వాండర్ అనేది 250,000 2016 మోడల్ అనమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి ట్రై చేయండి. మరీ చీప్కి అయితే అడగద్దు. ఆల్రెడీ చాలా రీజనబుల్ రేట్ అనమాట. ఇది వచ్చేసి అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. టైం పాస్ కోసం అయితే చేయొద్దు. మీరు చాలామంది అయితే నేను గమనించాను అనమాట. నేను కొన్ని వీడియోస్లలో నా నెంబర్ ఇస్తే, అంటే ఓనర్ నెంబర్ బదులు నా నెంబర్ కూడా ఇచ్చాను. అంటే దాన్ని అయితే అర్థం చేసుకొని నేనైతే ఇచ్చానమాట. కానీ చాలామంది డెడ్ చీప్లో అయితే అడుగుతున్నారు. మరి రీజనబుల్ రేట్లో కూడా కాకుండా మరీ తక్కువ ప్రైజ్లో అయితే అడుగుతున్నారు. అడిగే ముందు మీరు ఆలోచించండి, మీ యొక్క వెహికల్ కూడా ఎవరైనా ఇంతలానే అడిగితే మీకు కూడా ఎట్లా ఉండిద్దో వాళ్ళకి అట్లానే ఉండిద్ది అనమాట. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏదైనా వెహికల్ కొనే ముందు కూడా రిపేర్లు ఏమైనా ఉన్నాయా లేవో అనేది చెక్ చేసుకోండి. ఎందుకంత తక్కువ ప్రైజ్కి వస్తుందని కూడా ఆలోచించకుండా మీరైతే ఇలాంటి ప్రైజెస్ అనేది అడగద్దు అనమాట. ఎందుకు తక్కువలో అమ్ముతున్నారు లేదా ఎందుకు ఇంత ప్రైజ్ ఉంది అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ యొక్క వెహికల్ అనేది చాలా రీజనబుల్ రేట్లు అయితే తీసుకురావడం జరిగింది. చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట. నేను ఆల్రెడీ చెప్పాను వానర్తో కూడా, అన్నా ఇట్లా చాలామంది మీ యొక్క లొకేషన్ నుంచి వెహికల్స్ కావాలని అయితే అడుగుతున్నారు, ఏమన్నా తక్కువలో ఉంటే చూడండి అని కూడా అయితే అడిగాను అనమాట. ఇది వచ్చేసి 2016 మోడల్, 250,000కి మాత్రమే ఇస్తున్నారు. అది ఫైనలా ఫిక్సా అనేది ఏం చెప్పలేదు. మాట్లాడుకుంటే కొద్దిగా ఏమైనా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. నాకు తెలిసి ఒక 10,000 అట్లా ఉండిద్ది అంతేగాని మరీ 2 లక్షల కన్నా తక్కువ ప్రైజ్లు అయితే ఎవరు అడగద్దు అనమాట. అలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఫోన్లు అయితే చేయొద్దు అని నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ అయితే అనుకోవచ్చు అనమాట. ఓకేనా? 2 లక్షల కన్నా తక్కువలో ఎవరు అడగద్దు, అలాగే 250,000 కన్నా తక్కువలో కూడా మరీ చీప్లు అయితే అడగద్దు అనమాట. ఓకేనా? ఇది నా చిన్న రిక్వెస్ట్ అయితే అనుకోవచ్చు. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. 2016 మోడల్ వెహికల్ అనమాట. ఇది వచ్చేసి ప్రైస్ చూసుకుంటే 250,000. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది హనుమకొండ, ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ హనుమాన్ జంక్షన్లో అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చాలామంది ఈ యొక్క లొకేషన్ నుంచి వెహికల్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి ఇది వచ్చేసి ఇజావాడ పక్కన మనకి హనుమాన్ జంక్షన్లో అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ హనుమాన్ జంక్షన్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయండి. ఓనర్ నెంబర్ కావాలనుకుంటే టైటిల్ అయితే ఉంటుంది. టైం పాస్ కోసం అయితే చేయొద్దు. ఆల్రెడీ ఓనర్ అయితే 2 సార్లు అయితే మెన్షన్ చేశారన్నమాట. టైం పాస్ కోసం అయితే చేయకుండా అయితే చూడన్నాను కూడా అయితే చెప్పడం జరిగింది. నేను 1కి 10 సార్లు అయినా సరే చెప్తుంటాను టైం పాస్ కోసం అయితే చేయొద్దని. అలాగే అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి, అలాగే దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. టైం పాస్ కోసం అయితే చేయొద్దన్నమాట. ఓకేనా? ఇది వీడియోలో చెప్పాలనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో